బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి నిరసన సెగ తగిలింది. వికారాబాద్ జిల్లాలో పల్లెబట్ట కార్యక్రమంలో భాగంగా రాపూర్ గ్రామానికి ఎమ్మెల్యే వెళ్లారు. అతని చూడగానే గ్రామస్తులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. గ్రామ సమస్యలు చెప్పి ఎన్నాళ్ళైంది, ఒక్కసారైనా వచ్చారా అంటూ నిలదీశారు. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని ఇటు వచ్చారా అంటూ నిలదీశారు. ఎమ్మెల్యే ఎంత సర్ది చెప్పినా వినలేదు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మా ఊరికి గ్రామానికి ఎమ్మెల్యే వచ్చిండు. ఎమ్మెల్యే వచ్చే ముందు మరి సర్పంచ్ ఊళ్ళో సాటింపు కానీ ఏదన్నా అధికారులు వస్తున్నారంటే వాళ్ళు వచ్చేటప్పుడు గ్రామ ప్రజలకు తెలియజేయాలి కదా. అట్లా కాకుండా ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చిండ్రు ఆయనను అడుగుదామంటే వాళ్ళ అనుచరులను పరిగణించి ఒక 20-30 కార్లలో వచ్చి మేము ఎమ్మెల్యేని అడుగుతామంటానంటానంటే వాళ్ళు లేదు మా ఎమ్మెల్యేని మీరేం అడుగుతారు అని అంటున్నారు. మరి మా ఎమ్మెల్యే కాదా, మా గ్రామ ఆయన అధికారం లేదా, మేము అధికారం అడిగేది లేదా, ఉపాధి పని చేసుకుంటుంటే ఆ ఉపాధి పని బంద్ చేసుకొని తీసుకొని వచ్చిండ్రు. ఒక్కరికి కూడా సమాధానం చెప్పకుండా ఆయన అంతటా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఎవరికి సమాధానం చెప్పకుండా ఎప్పుడో వస్తాడు. ఏదో ఒక పని కూడా సరిగా లేదు ఊర్లో గ్రామంలో. ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. అయితే గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి. సమస్యలు అడుగుదామని ఎమ్మెల్యే గారిని వెళ్తే ఆయన ఇంట వచ్చిన అనుచరులు పరిగణి వచ్చిన వాళ్ళు పోలీసు వాళ్ళు మమ్మల్ని ఈడ్చుకెళ్ళి కింద దొబ్బడం జరుగుతుంది. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయి, రోడ్ల సమస్యలు మరియు అలాగే కొత్త కాలనీలో రోడ్ల సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు గత 4 సంవత్సరాల కింద రావడం జరిగింది మా విలేజ్కి. మళ్ళీ ఈరోజు పల్లెబాట అనే కార్యక్రమంలో వచ్చిండు. అయితే గ్రామ సమస్యలు వివరిద్దామని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే పోలీసు వాళ్ళతోటి మమ్మల్ని తోచేయడం జరిగింది. అలాగే ఉపాధి హామీ పనిచేసుకునే కూలీలను తీసుకొచ్చి ఈరోజు ఆయన ఎంట దింపుకొని ఈ విధంగా ఎమ్మెల్యే గారు అక్రమ